శ్రోతలకు నమస్కారం. ఇది పుత్స కృష్ణ కామేశ్వర రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం ఆదిపర్వంలోని 4వ భాగం. కద్రువకు సంతానం కలిగిన తరువాత ఎంతకాలానికి తన గర్భం నుండి పుట్టిన గుడ్ల నుంచి పిల్లలు బయటికి రాకపోవడంతో ధైర్యాన్ని కోల్పోయిన వినత ఆ రెండు గుడ్లలో ఒకదాన్ని తానే బ్రతలగొట్టింది. దానిలో నుంచి ఊరువులు అనగా తొడల నుంచి క్రింది దేహం లేని ఒక కుమారుడు బయటపడ్డాడు. ఊరువులు లేని కారణంగా అతడు అనూరుడు అని పిలువబడ్డాడు. అయితే అతని పేరు అరుణుడు. తనకు పూర్తి శరీరం ఏర్పడకుండానే తన అండాన్ని బ్రతలగొట్టినందుకు తల్లిపై కోపగించిన అరుణుడు, నీ సవతి అయిన కద్రువుకు దాసిగా పడి ఉండు అని తన తల్లిని శపించాడు. రెండవ అండాన్ని తనకు తానుగా పగిలే వరకు అలాగే ఉంచి రక్షించమని తల్లికి చెప్పి, ఆ రెండవ అండం నుంచి బయటపడే కుమారుడు ఆమె దాసీతనాన్ని పోగొడతాడని చెప్పి తన తల్లికి సంతోషాన్ని కలిగించాడు. ఆ పైన అతడు సూర్యునికి రథసారథిగా వెళ్ళిపోయాడు. అరుణుని హెచ్చరికతో వినత ఆ రెండవ అండాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఉంది. క్షీరసాగర మథనం. పూర్వం దేవతలు రాక్షసులు అమరత్వాన్ని పొందగోరి పాలసముద్రాన్ని మథించడానికి పూనుకున్నారు. అందుకు కవ్వంగా 11,000 యోజనాల పొడవు అంతే ఎత్తు గల మంథర పర్వతాన్ని, దానికి త్రాడుగా వాసుకి అనే సర్పరాజును ఎంచుకున్నారు. మంథర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా విష్ణువు ఆదికూర్మంగా మారి ఆ పర్వతాన్ని తన వీపును మోశాడు. రాక్షసులు వాసుకి ముఖం వైపు, దేవతలు తోకవైపు నిలబడి పట్టుదలతో పాలసముద్రాన్ని మథించసాగారు. వారు అలా మథిస్తున్న సమయంలో క్షీరసాగరం నుండి మొదట హాలాహలమనే విషం పుట్టి లోకాలను దహించసాగింది. శివుడు ఆ హాలాహలాన్ని పట్టి తన కంఠమునందు బంధించి గరళకంఠుడయ్యాడు. తరువాత క్షీరసాగరం నుండి చంద్రుడు, లక్ష్మి, ఉచ్చైస్రవమనే తెల్లని గుర్రం, కౌస్తుభమణి, ఐరావతమనే తెల్లని ఏనుగు, అమృత భాండంతో ధన్వంతరి పుట్టాయి. వాటిలో లక్ష్మీదేవిని, కౌస్తుభమణిని విష్ణువు స్వీకరించగా ఉచ్చైస్రవాన్ని, ఐరావతాన్ని ఇంద్రుడు స్వీకరించాడు. అప్పుడు రాక్షసులు క్షీరసాగర మథనానికి గల ప్రధాన కారణమైన అమృతాన్ని గ్రహించారు. విష్ణువు మోహిని అవతారంలో వచ్చి ఆ రాక్షసులకు మోహాన్ని కలిగించి వారి నుండి అమృతాన్ని గ్రహించి దేవతలకు ఇచ్చాడు. దేవతలు అమృతాన్ని త్రాగుతున్న సమయంలో రాహు అనేవాడు దేవతారూపాన్ని ధరించి అమృతాన్ని త్రాగబోయాడు. సూర్యచంద్రులు రాహు ఎరుకను విష్ణువుకి తెలియజేశారు. రాహు అమృతాన్ని మృంగకముందే విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని కంఠాన్ని తెగిపడేలా చేశాడు. దాంతో రాహు శరీరం నేలపడినప్పటికీ అతని ముఖం మాత్రం అమృతాన్ని గ్రహించడం చేత నాశనం లేకుండా ఉండిపోయింది. అప్పటి నుంచి సూర్యచంద్రులు రాహుకి శత్రువులయ్యారు. అమృతం పంచడంలో తమకు అన్యాయం చేసిన దేవతలపై రాక్షసులు శత్రుత్వాన్ని పూని తమ రాజైన బలిచక్రవర్తితో ఆలోచన చేసి దేవతలతో యుద్ధానికి దిగారు. దేవతల తరపున నరుడు, నారాయణుడు యుద్ధం చేసి అనేక మంది రాక్షసులను హతమార్చారు. దాంతో మిగిలిన రాక్షసులు సముద్రంలోకి ప్రవేశించారు. దేవతలు తమ రాజైన ఇంద్రునికి అమృత రక్షణ బాధ్యతను అప్పగించి తమ తమ గృహాలకు చేరుకున్నారు. అమృతంతో పాటు పుట్టిన ఉచ్చైస్రవం ఆ పాలసముద్రపు ఒడ్డును తిరుగుతుండగా వినోదార్థం అచట విహరిస్తున్న వినతా కద్రువలు ఆ తెల్లని గుర్రాన్ని చూశారు. ఆ గుర్రాన్ని కద్రువ వినతకు చూపిస్తూ, వినత చూడు, ఎంతో తెల్లగా ఉన్న ఆ గుర్రానికి తోక మాత్రం నల్లగా ఎందుకు ఉందో అని అన్నది. ఆ మాటలకు వినత నవ్వుకొని, అదేమిటక్క, ఆ గుర్రం పూర్తి తెల్లని శరీరంతో ఉండగా తోక మాత్రం నీకు నల్లగా ఎలా కనబడుతోంది అని అడిగింది. అలా వారి మధ్య భేదం రావడంతో ఆ గుర్రం తోక నల్లగా ఉంటే వినత కద్రువుకు దాస్యం చేయాలని, లేని పక్షంలో కద్రువ వినతకు దాసి కావాలని పందెం వేసుకున్నారు వారు. ఇప్పుడే దగ్గరికి పోయి చూసి వద్దాం అని వినత కద్రువుతో అనగా కద్రువు మాత్రం, ఇప్పుడు సమయం చాలదు, రేపు మరలా వద్దాం అని అన్నది. దాంతో వారు మరుసటి రోజు అక్కడికి వద్దామని నిర్ణయించుకుని తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. ఆనాటి రాత్రి కద్రువ తన కొడుకులను పిలిచి తనకు వినతకు మధ్య జరిగిన పందెం గురించి వారికి చెప్పి, మీరు ఎలాగైనా ఆ గుర్రం తోకను నల్లగా చేయండి, లేనట్లయితే నేను వినతకు దాస్యం చేయక తప్పదు అని చెప్పింది. అయితే ఆ పాములు మేము అలా చెయ్యం అని సమాధానం చెప్పాయి. దానికి కోపించిన కద్రువ, జనమేజయుడని రాజు చేసే సర్పయాగంలో మీరంతా పడి మరణాన్ని పొందెదురుగాక అని తన కుమారుని శపించింది. ఆ శాపానికి భయపడిన కర్కోటకుడనే కుమారుడు మాత్రం తల్లి ఆజ్ఞ ప్రకారం
దేవతల గుర్రపు తోకను పట్టుకుని వేలాడుతూ అది నల్లగా కనబడేలా చేశాడు. మరునాడు ఉదయం వచ్చే శ్రవం చెంతకు వెళ్ళి చూసిన వినత తాను పందెం ఊడినట్లు ఒప్పుకొని కద్రువుకు దాస్యం చేయసాగింది. అలా 500 సంవత్సరాలు గడిచాయి. ఆ తరువాత ఏం జరిగిందన్నది మరొక అధ్యాయంలో విందాం. ధన్యవాదములు.